తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని కోరుతూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు 2 రోజుల పాటు జనగ్రహ దీక్ష చేపట్టారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జనగ్రహ దీక్ష శిబిరంలో దీక్ష చేపట్టారు. జరిగిన ఒక ఘటనము ఈ పట్టాభి అనే వ్యక్తి అతను ఒక తెలుగుదేశం పార్టీలో కార్యకర్తను లేదు అతను ఆఫీస్ బాయ్ మాకు తెలుసు ఏంటికంటే ఒక చంద్రబాబు నాయుడు అతనికి ఒక కీల పాత్రగా ఉండి చంద్రబాబు నాయుడు చెప్పే ఒక మాటలు బట్టి ఏమైనా ఒక మీడియా ముందు రావాలా ఏదో ఒక దదాపు కరోనా వచ్చింది కరోనా వచ్చిన వల్ల ఏమందంటే కొన్ని రోజులు అయినా విజయవాడలో లేకుండా హైదరాబాద్ ఉన్నాడు ఏమని అడిగితే ఏ పండది నాకు అన్ని మొత్తం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చేసే పని అంతా కూడా మేము చేసే పని కూడా ఏం లేదు మా మంచి ముఖ్యమంత్రి వచ్చాడు ప్రజలకి చేసే సేవలంతా బాగా చేస్తున్నాడు అని నేను ఏంటికి రావాలనేది ఆయన కోరుకున్నాడు అప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా మొత్తం క్రెడిట్ మొత్తం జగన్ రెడ్డికి పోతున్నది నాకేమైనా రావాలంటే అప్పుడు పట్టాభి చెప్పినంట పట్టాభి పట్టాభి ఒక పని చెప్పు చెప్పు ఏదో చేస్తానంటే ఏం పని అయినా చెప్పనా అంటంట రెండు ఏదో తిట్లా మీరు వచ్చి ముందుకు వస్తాను మా మీడియా ముందంట అట్లా వచ్చి ఈ పట్టాభి అనేవాడు ఈ ఒక్క మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడి అరుగుతానికి ఉండదా అతనికి ఒక్క ఏ రేంజ్లో ఉన్నాడని ఆలోచించాలా ఇటువంటి మాటలు మాట్లాడతాడా ఈయన ఎవరు పట్టాభినవుడు ఎవడు దురదృష్టంగా మాట్లాడి ఈ రోజులో రక్షకలాగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి మంచి వాతావరణం ఉన్నది ఈరోజు మహిళా అక్కజనులు ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారు అన్ని విధాలు జగనన్న చేసే పథకాలు బాగా వస్తున్నారు అన్ని విధాలు మనం అందిస్తామని చెప్పేసి మంచి నాయకుడు ఉన్నాడని చెప్పేసి గొప్పగా కోరుకునే టైంలో దీన్ని ఎక్కడో చంద్రబాబు నాయుడు నేను ఎక్కడ ఇంకా జీరో అయిపోతాను ఇంకా నేను పార్టీలో ఉంటా లేదు కూడా నేను ఏమో తరిమేస్తాడు జూనియర్ ఎంటర్ని చెప్పేసి ఆ ఒక్క కుట్ర పెట్టి ఇదైనా కొంచెం మనము హైలైట్ చేస్తామని చెప్పేసి పట్టాభి అనే వ్యక్తిని ఒక మండపు దుద్దుమని మా ముఖ్యమంత్రి అని చెప్పి ఒక చేసే విధానాలు ఎలా ఉంటాయి ఇది ఒక ప్రత్యేక రాజ్యమా సామ్రాజ్యంలో కూడా అర్థం ఇట్లా ఒక ఎదురు జరగదు అటువంటి ఒక ఈయన సృష్టించి అన్ని విధాలు ఈయనకు ఒక ఏదో అప్పుడప్పుడు ఒక ఏదైనా ఒక మీడియా ముందు రావాలని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి ఫోటో రావాలని చెప్పేసి కనుక్కున్న ఒక చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకత్వం ఎలా చేస్తున్నాడు 40 ఏళ్ళ కెరీర్ అన్నావు 40 ఏళ్ళుగా నేను ఉన్నాను 40 ఏళ్ళ నుండి పరిపాలన చేస్తున్నానని చెప్తున్నావు ఏం చేస్తున్నావు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి నుండి ఏం బుద్ధి ఉండదు నీకు బుద్ధి నేర్చుకునేవాలాగా ఈ బుర్రలు ఉండదు ఏమైనా బుద్ధిలో అది కూడా గుర్తించుకోవా ఏం మాట్లాడుతున్నావు నీ ఒక్క మాటలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకొక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆలోచించాలి కదా మీ కార్యకర్తలు మాట్లాడడానికి కరెక్ట్ ఇది మాట్లాడింది ఇది మాట్లాడు కరెక్ట్ అంటున్నాడు ఏం దిమాగ్ అయిపోయిందా ఏ పిచ్చోడా ఇంకా కూడా నేను మెంటల్ ఆఫీస్ పోకుండా ఏం చేస్తున్నావు వచ్చి నేను హాస్పిటల్ పోయి అడ్మిట్ కారా ఇంకా కూడా ఇప్పుడు జనాలు చూసుకుంటున్నావు ఇటువంటి మాటలు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు కదా ఏం మాట్లాడుతున్నావు దాంట్లో కూడా రోకేష్
జగమోహన్ గారు ప్రపంచంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి ఈ రోజు ఆడపడుచు వాళ్ళకి ఎంత మంచి పని చేస్తున్నారు మొన్న మన కూడా ఆసరా ఫస్ట్తో అయింది సెకండ్తో చేస్తారు ఈరోజు పండుగ మాత్రం చేసుకొని అన్ని విధాలుగా మంచిగా ఉంటే ఇది ఎక్కడ మంచి అయింది మంచి దేవుడు అయిపోతాడు అనేది దీనంతా కూడా చెడగొట్టి ఇటువంటి దుశిక్ష పని చేయకుండా కూడా మీకు ఇచ్చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేయకుంటూ ఇక్కడ మీద నాకు గుర్తు వచ్చి మార్చే బాగుంటుంది కూడా ఇది మళ్ళీ 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 చెప్తున్నాము ఇటువంటి పని మాట్లాడేది తగ్గించుకుంటే బాగుంది కూడా తెలియజేస్తున్నాము।